ఢిల్లీ కి వెళ్ళిన మన లీడర్లు బిఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ఓపెనింగ్ వేళ సందడి పాల్గొన్న జిల్లా మంత్రి ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్ క్లోజ్ చేస్తాం తిరిగి నేరాలు చేస్తే పీడీ యాక్ట్ పెట్టి తీహార్ జైలుకు పంపిస్తాం పెద్దపల్లి డీసీపీ రూపేష్ హెచ్చరిక పెద్దపల్లిలో మట్టి లారీ ఢీకొని యువకుని దుర్మరణం రాజీవ్ రహదారిపై మృతుని బంధువుల రాస్తారోకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలన్న దుగ్గ్యాల పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప పడి పూజ అయ్యప్ప స్వాములకు అన్నదానం ఈ నెల 19 నుండి పెద్దపల్లిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర జయప్రదం చేయాలని దాసరి ఉష విజ్ఞప్తి ఇస్రోను సందర్శించిన పెద్దపల్లి ట్రీటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నైపుణ్యత పెంపొందించడం కోసమే ఇండస్ట్రియల్ విజిట్ అన్న కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్ పెళ్లి రోజు వేళ ఓ పేద కుటుంబానికి అందించిన చేయూత అధ్యాపకుడు అశోక్ కుమార్ ఔదార్యం పెద్దపల్లిలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ నియోజకవర్గం నుండి 5000 మందిని తరలిస్తామన్న బీజేపీ నాయకులు పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థుల సౌకర్యార్థం మొరం పోల్చి బాగు చేయించాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసిన పాఠశాల హెచ్ఎం జిల్లాలో డీసీఎంఏ సాధ్వర్యంలోని కేంద్రాల్లో మరో 5 రోజుల్లో ముగియనున్న ధాన్యం కొనుగోళ్లు డీసీఎంఎస్ జిల్లా ఇన్ఛార్జి వెల్లడి